Good morning. News and Herald samarpistunna business breakfast show swagatham. Asian markets le morning mixed cues kanipistunnayi. Eco markets nashtala trade avutunnayi except Chinese market Shanghai again ninnati 5% labham tarvata ivalu malli almost 1% labham tho kanipistundi. Chinese markets are at 5 year high. So idi manam gamaninchalsina amsham. Last night US markets oka strong rally, roaring rally antam. So atuntu oka roaring rally గమనించాం. నాస్డాక్ ఎస్పెషల్లీ కట్టలు తెంచుకుంది, మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ చాలా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. యాపిల్ అమెజాన్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు మళ్ళీ 1.5 ట్రిలియన్ డాలర్స్కి వచ్చింది. సో ఇలా యుఎస్ మార్కెట్స్లో నాస్డాక్ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. ఈవెన్ డౌ జోన్స్ ఎస్ఎన్పి 500 కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం మనం గమనించాం. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఈ మార్నింగ్ కొద్దిగా నెగిటివ్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. ఒక 20-30 పాయింట్ల నష్టాన్ని 10,737 దగ్గర మనకు ట్రేడ్ అవుతోంది. సో ఈక్విటీ మార్కెట్స్ కరోనా వైరస్ మరణాలను లెక్క చేయకుండా కరెన్సీ కట్టలపై కరాళ నృత్యం చేస్తున్నాయి. ఈక్విటీ మార్కెట్స్ లాభాల మార్కెట్లు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మృతుల సంఖ్యతో సంబంధం లేదు, కోవిడ్ బాధితులతో సంబంధం లేదు అన్నట్లుగా మార్కెట్స్ ప్రవర్తిస్తున్నాయి. సో ఒక స్ట్రాంగ్ లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీ మనం గమనిస్తున్నాం. దీనికి ప్రధాన కారణం అందరికీ తెలిసిందే, ఫెడరల్ రిజర్వ్, డొనాల్డ్ ట్రంప్ అండ్ చైనా. ఈ ముగ్గురు మార్కెట్స్ను, గ్లోబల్ మార్కెట్స్ను లీడ్ చేస్తున్న ఫోర్సెస్గా మనం ప్రస్తుతం భావించాల్సి ఉంటుంది. అయితే చాలామంది మార్కెట్స్లో ఈ మార్కెట్స్లో పార్టిసిపేట్ చేయలేదు. మన ఇండియన్ మార్కెట్స్లో కూడా ఎక్కువ మంది సైడ్ లైన్స్లో, కరెక్షన్స్ రాకపోతాయా పడకపోతాయా అండ్ మార్చిలో చూసిన నష్టాలని ఇంకా మర్చిపోలేని వాళ్ళు, ఇలా రకరకాల కేటగిరీస్ ఎవరైతే మొత్తం మీద మార్కెట్స్లో 70-80% ఆఫ్ ది పీపుల్ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్. కొత్త వాళ్ళు అఫ్కోర్స్ మార్కెట్లోకి వచ్చారు, కానీ పాత వాళ్ళు చాలామంది తమ గతంలో ఎదురైన చేదు అనుభవాల దృష్టిలో ఉంచుకొని మార్కెట్స్కి దూరంగా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఉందంటే, పరిస్థితి బయట ఒక పెద్ద కార్నివాల్ జరుగుతోంది, ఊళ్ళో ఒక సంబరం జరుగుతోంది, ఒక జాతర జరుగుతోంది, లేదా ఒక సర్కస్ నడుస్తోంది, కానీ అందరూ ఇళ్లలో తాళాలు వేసుకుని లోపలికి వచ్చినారు. అటువంటి ఒక విచిత్రమైన డైకాటమీ అంటాం పరిస్థితి మనం మార్కెట్స్లో కనిపిస్తోంది. అయితే కరోనా వైరస్ ప్రభావం కొద్ది కొద్దిగా తగ్గుతోంది ఎకానమీ మీద, ప్రత్యేకించి ఆఫ్టర్ మనకు లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితి వస్తుందని చూస్తే, బజాజ్ ఆటో, బంధన్ బ్యాంక్ ఈ రెండు సంస్థలు ఇచ్చిన కామెంటరీని మనం జాగ్రత్తగా గమనించాలి. సో పరిస్థితి నార్మల్సీకి వస్తుంది, ప్రీ కోవిడ్ లెవెల్కి ఇంకా రాలేదు, కానీ అట్లీస్ట్ 30% ఆఫ్ ది ఎకానమీ హ్యాస్ గాన్ బ్యాక్ టు 70% ఆఫ్ ప్రీ కోవిడ్ అని వాళ్ళ పేపర్స్లో కూడా నేను ఎక్కడో చదివాను. సో అటువంటి ఒక పరిస్థితి అనేది మనకు కనిపిస్తున్నట్లుగా బంధన్ బ్యాంక్, బజాజ్ ఆటో కామెంటరీని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి సారీ, బజాజ్ ఫైనాన్స్. సో అలాగే మార్కెట్స్ ఆర్ అహెడ్ ఆఫ్ ఎనలిస్ట్. ఎనలిస్ట్ అందరూ, ఎక్కువ మంది ఎనలిస్ట్ ఊహించిన దానికి భిన్నంగా మార్కెట్స్ ర్యాలీ అయ్యాయి. సో అది కూడా మనం గమనించాల్సిన అంశం. అందుకనే మార్కెట్స్లో ఎప్పుడు మనం పదే పదే చెప్తూ ఉంటాం, మార్కెట్స్ టాప్లో ఉన్నాయా బాటంలో ఉన్నాయా అనేది ఎవరికి తెలియని అంశం. ఎవరు దాన్ని ఇదిగో ఇక్కడతో ఆగిపోయింది మార్కెట్ అని ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. టాప్ అవుట్ అయిపోయింది అని, లేదు ఇక్కడ నుంచి ఇంకొక 5,000 పాయింట్లు పెరుగుతుంది మార్కెట్ అని ఎవరు చెప్పలేరు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం మార్కెట్స్లో ఎప్పుడు ఎంటర్ కావాలనుకున్నా కూడా ఎంటర్ ఇన్ ఏ వెరీ స్మాల్ వే, చిన్న స్థాయిలో ఎంటర్ అయ్యి మేబీ మార్కెట్ గమనాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు ఎక్స్పోజర్స్ పెంచుకోవచ్చు. అది ది బెస్ట్ వే ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ఏ మార్కెట్. సో 10,888 ఏదైతే మనం అనుకున్నాం నిన్న 200 డే మూవింగ్ యావరేజ్ సంబంధించి, ఆ దిశగా మార్కెట్ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. సో దాన్ని అధిగమించగలిగితే మేబీ మళ్ళీ మనం 11,000 లాంటి లెవెల్స్ని చూస్తాం. ప్రస్తుతానికి అయితే కొద్దిగా ఒక ఫస్ట్ అటెంప్ట్ టు టచ్ ద క్రాస్ దట్ లెవెల్ విల్ బీ రిజెక్టెడ్, అది మనం జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. సో చాలా మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అర్జెంటీనా మార్కెట్ నిన్న ఫర్ ఇన్స్టాన్స్ 9% పెరిగింది. ఇట్ ఈస్ ట్రయింగ్ టు క్రాస్ ది ఆల్ టైమ్ హై. ఇలా మనం ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ నుంచి ఏ మార్కెట్స్ ఎంత దూరంలో ఉన్నాయో చూస్తే, మనకు డౌ జోన్స్ 11% కనుక పెరిగితే ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హైని క్రాస్ చేయగలుగుతుంది. నాస్డాక్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. అలాగే నిఫ్టీ 13% పెరిగితే ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హైని క్రాస్ చేయగలుగుతుంది. నిఫ్టీ బ్యాంక్ అయితే ఇంకా ఎక్కువ ప్రయాసపడాలి, 32% పెరగాలి ఇక్కడ నుంచి. సో ఈ నెలలో చాలా స్ట్రాంగ్ రిజల్ట్ రికవరీ మనం చూసాం. నిఫ్టీ ఈ నెలలో ఇప్పటిదాకా జూలై ఈజ్ జస్ట్ 7 డేస్ సో ఫార్. సో ఈ 7 రోజుల్లోనే నిఫ్టీ 4.5% పెరిగింది.
షాంఘై అయితే 12.5% పెరిగింది అండ్ ఇట్ ఈస్ స్లోలీ ఎమర్జింగ్ యాజ్ ఎ మేజర్ మార్కెట్ ఫర్ అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ క్లోజ్లీ హెల్డ్ మార్కెట్ ఎక్కువ మంది అవుట్సైడర్స్ పార్టిసిపేట్ చేయరు అక్కడ అన్ని కంట్రోల్డ్ మూవ్స్ లాంటివి మనం చూస్తూ ఉంటాం బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చైనా ఈజ్ ఎట్ 5-year హైస్ సో చాలామంది లెఫ్ట్ అవుట్ ఫీలింగ్లో ఉన్న వాళ్ళకి మనం ఒక కొన్ని సలహాలు ఇవ్వచ్చు 5 రకాలుగా చేయొచ్చు ఈ మార్కెట్లో ఒకటి బై ఈవెన్ నౌ బై అండ్ పుట్ ఏ స్టాప్ లాస్ స్టాప్ లాస్తో కొనుగోలు చేసి స్టాప్ లాస్ టచ్ అయినప్పుడు మర్చిపోయిన పొజిషన్ని తర్వాత రెండవది ఆల్రెడీ ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే మార్కెట్స్లో సే బిఫోర్ మార్చ్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ మార్చ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎక్కడికక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూనే ఉండాలి అండ్ ఆ డబ్బుని డోంట్ రీఇన్వెస్ట్ ఇన్ ది మార్కెట్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే ఏముంది యూఆర్ ఆల్వేస్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ సో ఆ డబ్బుని వేరే ఎక్కడో బాండ్స్లోనో లేకపోతే మరొక అసెట్ క్లాస్లోనో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో దట్స్ అనదర్ వే థర్డ్ ఈజ్ అఫ్ కోర్స్ ఎంటర్ ది మార్కెట్ చక్కగా మర్చిపోండి అన్ని విషయాలు బీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ ఏదైనా అనుకునే విధంగా నష్టం జరిగితే తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాయి వీళ్ళని మనం పూర్తిగా రిస్క్ ఆన్ ఇన్వెస్టర్స్ అని అనుకోవచ్చు ఇక నాలుగో విధానం కంటిన్యూర్ ఎస్ఐపీస్ మనకు మార్కెట్ ఎట్టుపోయినా మనకు సంబంధం లేదు మన ఎస్ఐపీ మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం 2017లో చేసాం 18లో చేసాం 19లో చేసాం 20లో చేసాం రేపు 25 వరకు కూడా చేస్తూనే ఉంటాం ఇది నిదానంగా తాపీగా వెళ్ళే ఇన్వెస్టర్ల ధోరణి ఇక 5 అవాయిడ్ మార్కెట్స్ ఆల్టుగెదర్ అండ్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ సేఫ్ హ్యావెన్స్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయండి భారత్ బాండ్ ఫండ్ ఇప్పుడు మార్కెట్లో వస్తుంది సో దానిలో ఇన్వెస్ట్ చేయండి అండ్ బీ కంటెంటెడ్ విత్ 7% రిటర్న్ అండ్ హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోగలిగే పరిస్థితి సో ఈ 5 మార్గాల్లో దేన్ని ఎంచుకుంటారనేది మీకే విడిచిపెడుతున్నాం ఇట్ ఈస్ లెఫ్ట్ టు యూ సో మార్కెట్స్ అయితే ఎందుకు ఇదంతా మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మార్కెట్స్ ఆర్ ఎట్ ఏ వెరీ స్టీప్ వాల్యుయేషన్ చాలా వాల్యుయేషన్స్ మనం ఫర్ ఇన్స్టాన్స్ FY21 ఎర్నింగ్స్ అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ ఇంకా మార్చి వరకు టైం ఉంది మనకి ఆ ఎర్నింగ్స్తో కంపేర్ చేస్తే నిఫ్టీ ఈజ్ ట్రేడింగ్ ఎట్ 19.1 times అండ్ మనకు లాంగ్ టర్మ్ యావరేజ్ ఎంత 14.4 times నిఫ్టీ అంటే పీఈ రేషియో కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాం సో ఎర్నింగ్స్ని మనం డిస్కౌంట్ చేయటం అంటే పీఈ నిష్పత్తి అంటాం పీఈ నిష్పత్తి నిఫ్టీకి సంబంధించి ఇప్పుడు 19.1 దగ్గర ఉంది FY21 ఎర్నింగ్స్తో చూస్తే 2 years ఫార్వర్డ్ ఎర్నింగ్స్తో చూస్తే 15.6 times దగ్గర ట్రేడ్ అవుతుంది సో రెండు కూడా మనకు లాంగ్ టర్మ్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ బబుల్ క్రియేట్ అవుతుందా అనే భావం కొంతమందిలో కనిపిస్తుంది అది కావచ్చు కాకపోవచ్చు ఇక్కడ నుంచి మార్కెట్స్మే గో అప్ బై అనదర్ 2,000-2,500 points ఎవరిని చెప్పగలం సో అందుకని మన థీమ్స్ మాత్రం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి మన ఎనలిస్ట్ అందరూ కూడా మేము ఎవరు కూడా మార్కెట్ ఇలా వెళుతుంది లేకపోతే ఇలా వెళుతుందని చెప్పగలిగేంతటి నేర్పు కానీ ఎవరికీ ఉండదండి వారెన్ బఫెట్ కూడా ఉండదు వారెన్ బఫెట్ కనుక ఆయన ఎయిర్లైన్ స్టాక్స్లో అలాగే ఉండుంటే ఇంకొక 25-50% ఆయన పోర్ట్ఫోలియో వాల్యూ పెరిగి ఉండేది బట్ ఆయన 2 months బ్యాక్ ఎయిర్లైన్ స్టాక్స్ అన్నీ అమ్మేసుకున్నారు అక్కడ నుంచి 20-30% పెరిగాయి మోస్ట్ ఆఫ్ ది ఎయిర్లైన్ కంపెనీస్ సో ఎవరు కూడా ఈ మార్కెట్లో మేమే దిట్ట మేమే తోపు అని చెప్పుకునే ఒక ఆస్కారం అవకాశం లేదు సో ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి అండ్ సెక్టర్స్ వైజ్ రూరల్ ఈజ్ సీమ్స్ టు బి ది బెస్ట్ థీమ్ మన బాలాగారు కుటుంబరావు రోజు చెప్తూనే ఉన్నారు సో రూరల్ అంటే ఏదో కాదండి మనం రోజు చూసే కంపెనీలే ఆటోమొబైల్స్ ఫర్ ఇన్స్టాన్స్ రూరల్లో ఎక్కువ అమ్మకాలు ఎక్కడ జరుగుతాయి టూ వీలర్స్లో జరుగుతాయి తర్వాత ట్రాక్టర్స్ లాంటి కంపెనీస్ లేదా యూటిలిటీ వెహికల్స్ అంటాం ఇవన్నీ ఎస్కార్స్ ఎంఎండ్ఎం ఈ కంపెనీలన్నీ ఎందుకు పెరుగుతున్నాయి ఎంఎండ్ఎం ఎస్కార్స్ అంత భారీగా అంటే ఎంఎండ్ఎం ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది లాస్ట్ 3 months బ్యాక్ లెవెల్తో కంపేర్ చేస్తే ఎందుకు అంటే రూరల్ థీమ్ వన్ మాన్సూన్ ఈజ్ సో స్ట్రాంగ్ ప్రతి సంవత్సరం ఉండేది అది అందులో కొత్తగా ఏమి మనం మాన్సూన్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సినది బట్ ది కైండ్ ఆఫ్ మైగ్రేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు రూరల్ ఏరియాస్ దీన్ని ఎవ్వరూ మనం గమనించలేదు ఇవాళ చూస్తే మన అపార్ట్మెంట్స్లో ఉండే వాచ్మెన్లు అందరూ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయారు మన చిన్న చిన్న ఎంప్లాయీస్ చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలు చేసే చిన్న చిన్న ఎంప్లాయీస్ అందరూ ఈ 20,000-30,000 వచ్చే వాళ్ళందరూ మాకు ఈ కరోనా ఈ అర్బన్ ఏరియాలో బతుకు మాకు వద్దు అని రూరల్కి మైగ్రేట్ అయిపోయారు చిన్న చిన్న టౌన్స్లో ఉండే వాళ్ళు పక్క గ్రామాలకు వెళ్ళిపోయారు సో ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ దట్ వీఆర్ సీయింగ్ పోస్ట్ కోవిడ్ కాబట్టి అక్కడ డిమాండ్ పెరుగుతోంది అక్కడ ఎఫ్ఎంసీజీ కంపెనీల ఉత్పత్తులకు అమ్మకాలు పెరుగుతున్నాయి అండ్ రూరల్ ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో ఎన్బిఎఫ్సి కంపెనీస్ బజాజ్ ఫైనాన్స్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ వాళ్ళ సేవలకు డిమాండ్ పెరుగుతోంది ఇన్సూరెన్స్ ఈజ్ గెటింగ్ ఏ న్యూ డిమాండ్ ఫ్రమ్ ది రూరల్ ఏరియా అండ్ ఫర్టిలైజర్స్ నేషనల్ ఫర్టిలైజర్స్ నిన్న చెప్పింది లాస్ట్ 3 months వాళ్ళ ఫర్టిలైజర్ సేల్స్ 22% పెరిగాయట సో విచ్ ఈజ్ హెల్దీ గ్రోత్ ఫర్ ఎ ఫర్టిలైజర్ కంపెనీ
సో ఇలాంటి స్టాక్స్ ఇలాంటి సెక్టర్స్ బాగా పనిచేస్తున్నాయి ఇవి మనం గమనించాల్సిన అంశాలు మన అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వస్తుంటారు సో చాలా చాలా స్ట్రాంగ్ మార్కెట్స్ మనం గమనిస్తున్నాం గ్లోబల్ గా ఒక స్ట్రాంగ్ ర్యాలీస్ గమనిస్తున్నాం మన మార్కెట్ లోను ఆఫ్ కోర్స్ అదే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఏమైనా ఇప్పుడు మనం అనుకున్న కొన్ని థీమ్స్ కాకుండా ఇంకేదైనా అడిషనల్ థీమ్స్ ఫర్ ఇన్స్టెన్స్ డిఫెన్స్ ఈజ్ వన్ థీమ్ దట్ హ్యాస్ వర్క్డ్ ఇన్ ది లాస్ట్ 1-2 మంత్స్ సో అలాంటి థీమ్స్ ఏమైనా మీరు డిస్కస్ చేస్తారా స్పెసిఫిక్గా ఏమి లేవండి మెడికల్ ఎక్విప్మెంట్ అనేది కూడా ఒకటి తెర మీదకి వస్తుంది అనమాట స్లోలీ బట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ లిస్టెడ్ మెడికల్ ఎక్విప్మెంట్ చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర లైక్ పాలిక్యూర్ మెడికేర్ ఇలాంటివి వచ్చే 2-3 స్టాక్స్ కంటే కూడా పెద్దగా లేవు బట్ డెఫినెట్లీ థీమ్స్ లో మాత్రం అగ్రి ప్లే చేస్తుంది డిఫెన్స్ ప్లే చేస్తుంది అండ్ క్యాపిటల్ గుడ్ సెక్టర్ తెర మీదకి వస్తుంది ఎందుకంటే ఇంక్లూడింగ్ పవర్ ఎక్విప్మెంట్ చేసే కంపెనీస్ లైక్ బిహెచ్ఎల్ కానీ బీజీఆర్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ర్యాలీ వచ్చింది బట్ ఎవ్రీ కరెక్షన్ లో కొనొచ్చు ఎందుకంటే ఇంకా స్టీమ్ ఉంది అనమాట ఎందుకంటే పవర్ ఎక్విప్మెంట్ బేసికలీ ఎక్కువ చైనా నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇక మేక్ ఇన్ ఇండియా కింద గవర్నమెంట్ ఇండియన్ ఎక్విప్మెంట్ తీసుకోవాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో బెనిఫిట్ అవుతుంది థీమ్స్ లో కూడా మనం ఒకటి చూడాలండి సెక్టర్ వైజ్ రొటేషన్ చాలా స్విఫ్ట్ గా అవుతుంది అనమాట స్విఫ్ట్ గా అయ్యేటప్పుడు డొమెస్టిక్ కన్జంప్షన్ థీమ్స్ ఏ కాస్త బెటర్ గా పనిచేస్తాయని చెప్పేసి కూడా మనం ఆలోచించాలి అయితే నిన్న మార్కెట్ వరకు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కువగా రిలయన్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది దాదాపు 60 పాయింట్స్ నిఫ్టీ ఓన్లీ బికాస్ ఆఫ్ రిలయన్స్ ర్యాలీ వన్ ఎందుకంటే 3.75% రిలయన్స్ పెరగటం చూసాం ఆ తర్వాత సెలెక్ట్ ఆటోమొబైల్ స్టాక్స్ లైక్ ఎన్ఎండ్ఎంఓ టాటా మోటార్ మారుతి ఇవన్నీ కూడా పెరగటం నిఫ్టీ అదర్వైజ్ లాక్ సైడెడ్ గా ఉంది నిన్న మార్కెట్ కొంచెం అన్కన్సర్న్డ్ ఇది కన్సర్న్డ్ గా అనిపించింది ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరగటం తోట అనమాట కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది ఎక్కువగా అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ Q1 రిజల్ట్స్ అంటే ఏప్రిల్ మే జూన్ రిజల్ట్స్ కూడా ఇప్పుడు రావటం మొదలవుతుంది అండ్ కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది చాలా వరకు రిజల్ట్స్ అవి వాష్ అవుటే ఉంటాయి ఎందుకంటే 2 నెలలు ఏ పని జరగలేదు కాబట్టి బట్ రెండో పక్కన చూస్తే కనుక సెలెక్ట్ స్టాక్స్ లో కంటిన్యూస్ గా ఇన్వెస్టర్స్ బయింగ్ లోనే ఉంటున్నారు దానివల్ల ఇవాళ కూడా 5 స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి గ్లెన్మార్క్ ఇండియా బుల్ హౌసింగ్ ఐడియా సెయిల్ బిహెచ్ఎల్ అనమాట డెలివరీ బయింగ్ అట్లా ఎక్కువ కూడా కనిపిస్తుంది సెయిల్ బిహెచ్ఎల్ ఎన్సీసీ ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో ఒక్కటి ఆప్షన్ యాక్టివిటీ కూడా చూస్తే కనుక గుడ్స్ అన్వైండింగ్ అవ్వట్లేదండి నిన్న మొన్న అనమాట మార్కెట్ పెరిగినా కూడా అన్వైండింగ్ కాలేదు అంటే లాస్ట్ 2 సెషన్స్ నేను అనేది నిన్న అండ్ ఫ్రైడే నాడు కూడా అన్వైండింగ్ కాలేదు అని అంటే కనుక వేర్ ఆపరేటర్లు కాన్ఫిడెంట్ గా ఉన్నారు మార్కెట్ కరెక్ట్ అవుతుంది ఏదో టైంలో అప్పుడే మనం కవర్ చేసుకోవచ్చు తొందర ఏముంది అని చెప్పేసి అని పుట్స్ అయితే అన్వైండింగ్ చేయట్లేదు కాబట్టి అక్కడ కొంచెం అప్రమత్తంగా ఉన్నారు బట్ అని అప్ సైడ్ కూడా చూస్తే సర్ప్రైజింగ్లీ 11,000 ఓపెన్ ఇంట్రెస్ట్ నిఫ్టీ కాల్ ఇంకా పెరిగింది ప్లస్ 11.2, 11.3 లో కాల్ రేటింగ్ అవుతున్నా కూడా పర్చేజెస్ జరుగుతున్నాయి అంటే ఎంత బుల్లిష్ ఉంటున్నారు మంత్లీ ఆప్షన్స్ అప్ టు 11,200, 11,300 వరకు అని చెప్పేసి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది బట్ ఆల్ ఇన్ ఆల్ కేర్ఫుల్ గా ఉండాలి యాక్టివిటీ మాత్రం ఎక్కువగా బి గ్రూప్ లో పెరుగుతుంది నిన్న కూడా బల్క్ డీల్స్ చూసాం గుజరాత్ పిపావర్ పోర్ట్స్ కానీ సీక్వెన్స్ సైంటిఫిక్ కానీ క్యామ్లిన్ ఫైన్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్లస్ కేర్ఫుల్ గా వాచ్ చేయమంటాను కంపెనీస్ ఏంటంటే రైట్స్ బైబ్యాక్ ఆఫర్ తోట వస్తున్నాయి లైక్ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఉంది 570 రూపీస్ ఫిక్స్ చేశారు ప్రైస్ రైట్స్ అనమాట రిలయన్స్ ఎక్స్పీరియన్స్ ఇందులో కూడా మా అవుతుంది అని చెప్పేసి అని అంటున్నా పోస్ట్ రైట్స్ రిలయన్స్ లో ఏ విధంగా ఎప్రిసియేషన్ వచ్చిందో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ లో కూడా వస్తుంది ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ మేనేజ్డ్ ఎన్బిఎఫ్సీస్ అండ్ తక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఎన్బిఎఫ్సీ అదేవిధంగా ఈ క్లర్క్స్ లాంటి కంపెనీ కూడా అనమాట దాదాపు 550 రూపీస్ బైబ్యాక్ ప్రైస్ పెట్టింది స్టాక్ 475 ట్రేడ్ అవుతాను ఇది వరకు మనం చెప్పాం గ్రాన్యూల్స్ లో అదే విధంగా బైబ్యాక్ ప్రైస్ క్రాస్ అవుతుంది అందుకని కొనండి కొనండి గ్రాన్యూల్స్ అంటే అరౌండ్ 160 ఉన్నప్పుడు అండ్ సిగ్నిఫికెంట్ రిటర్న్స్ కూడా ఇచ్చింది సేమ్ థింగ్ ఈ క్లర్క్స్ లో కూడా అవుతుంది అని చెప్పేసి అని అంటున్నా ఓవరాల్ మార్కెట్ స్టిల్ బుల్లిష్ మోడ్ లో ఉంది బట్ కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి 11,000 ఎప్పుడు రీచ్ అవుతుందా అనేది చూడాలి చిన్న కరెక్షన్ వచ్చే తర్వాత వెళ్తుందా లేకపోతే ఎటే స్టెచ్ వెళ్తుందా అనేది మాత్రం కేర్ఫుల్ గా చూడాల్సి రైట్ చాలా కంపెనీలు ఇప్పుడు అగ్రెసివ్గా ఫండ్ రైజింగ్ చేస్తున్నాయి రైట్స్ ఇష్యూస్ కావచ్చు ఆర్ క్యూఐపీస్ కావచ్చు బ్యాంక్స్ లాంటివి సో ప్లేస్మెంట్స్ ద్వారా డబ్బులు సమీకరించే ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకంటే దిస్ ఈస్ ది బెస్ట్ టైం టు రైజ్ సర్వైవల్ క్యాపిటల్ అండ్ ఆల్సో ది గ్రోత్ క్యాపిటల్ ఫర్ సమ్ ఆఫ్ ది కంపెనీస్ సో చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం
న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ సో ఈఈపీసీ అనేది మన దేశంలో ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఒక ఎపెక్స్ బాడీ. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ. ఈ సంస్థ అధిపతిగా ఇప్పుడు చైర్మన్గా హైదరాబాద్కు చెందిన మహేష్ దేశాయిని ప్రభుత్వం నియమించింది. సో ఈఈపీసీ ఇండియా కొత్త చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్కు చెందిన మీరా గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థలకి ఆయన ప్రమోటర్ మహేష్ దేశాయ్. మనం తెలుగు వాళ్ళు కానీ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కానీ ఎప్పుడు ఎక్కడ అత్యున్నత స్థానాలు అధిరోహించినా మనం వాళ్ళని హైలైట్ చేయటం, వారిని అభినందించడం జరుగుతుంది. సో ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. అండ్ ఒక కంట్రీస్ ప్రీమియర్ బాడీ ఇది. సో ఇప్పుడు మన దేశం నుంచి సుమారుగా $81 బిలియన్కు పైగా ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్స్ వివిధ దేశాలకు వెళుతున్నాయి. సో అటువంటి ఒక ఎక్స్పోర్ట్స్ సంబంధించిన సంస్థ ఇది. సో ఆ సంస్థకి ఆయన కొత్త చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినందుకు పీయూష్ గోయల్ గారి మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిచేస్తుందన్నమాట, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారి ఆధ్వర్యంలో. కాబట్టి మన మహేష్ దేశాయ్ గారికి TV5 తరఫున, తెలుగు వారందరి తరఫున, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారందరి తరఫున అభినందనలు తెలియజేద్దాం. ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తించడంలో తన సమర్థతను చాటుకుంటారని ఆశిద్దాం. ఇక బాలగారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. సో చాలా స్టాక్స్ మనకు న్యూ హైస్ టచ్ చేస్తున్నాయి లేదా ఎక్స్ట్రాడినరీ లాభాలను ఇస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ చిన్న చిన్న కంపెనీస్ లైక్ IDBI బ్యాంక్ లాస్ట్ ఏప్రిల్ నుంచి చూస్తే 118% పెరిగింది. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 69% ఆల్మోస్ట్. BHEL మనం ఈ మధ్య POET సబ్స్క్రైబర్స్ కూడా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాం, 47% పెరిగింది. ఫ్యూచర్ రిటైల్, అదాని ట్రాన్స్మిషన్, హుడ్కో, AU స్మాల్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ స్ట్రాంగ్ రిటర్న్స్ ఇస్తున్నాయి. సో స్టాక్ రొటేషన్ కూడా కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు ఇటువంటి స్టాక్స్ పట్ల? యా, ఇందులో మీరు మెన్షన్ చేసిన దాంట్లో డెఫినెట్లీ కొన్ని అయితే దేర్ ఆర్ క్వాలిటీ స్టాక్స్ అనేది చెప్పాలండి. కాబట్టి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ గా ఉండాలంటే మనం ఎంచుకునేది సెక్టర్ ఒకటే అయితే కంపెనీ ఏమిటి ఆ సెక్టర్ లో, ఎందుకంటే ప్రతి సెక్టర్ లో 1 or 2 కంపెనీ విల్ డూ బెట్, ఎందుకంటే వాటి పర్టికులర్లీ బ్యాలెన్స్ షీట్స్ కొద్దిగా స్ట్రాంగ్ ఉండి ఫార్వర్డ్ లుకింగ్ అగ్రెసివ్ గ్రోత్ రేట్స్ ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళు బ్యాండ్ విత్ ఉండి చేయగలుగుతారో అటువంటి కంపెనీస్ లో డెఫినెట్లీ రెన్యూడ్ బయింగ్ జరుగుతుంది. ఇవన్నీ భారీగా బీటెన్ డౌన్ స్టాక్స్ కాబట్టి అందులో ఆల్మోస్ట్ 30-50% కొన్ని పెరిగాయి. కొన్ని మీరు మెన్షన్ చేసినట్టు 100% ఇన్ ద లాస్ట్ 3 మంత్స్ కూడా పెరిగిన స్టాక్స్ చాలా ఉన్నాయి. బట్ మరీ పెన్నీ స్టాక్స్ కాకుండా ఏవైతే మనకి ఆల్మోస్ట్ యూనో 20-30 రూపీస్ బిలో 10 రూపీస్ ఇట్లా ఉంటాయి, అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉన్న స్టాక్స్ లో కాస్త మంచి స్టాక్స్ ఎంచుకుంటే తప్పేం లేదు. కాకపోతే ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే అటువంటివి కొన్న తర్వాత ఒక 10-15-20% కరెక్షన్ అనేది ఇమీడియట్ గా కూడా రావచ్చు. కాబట్టి కొద్దిగా అనాలిసిస్ చేసి అటువంటి స్టాక్స్ కొంటే బెటర్ అండి. బట్ జనరల్లీ ఏంటంటే బీటెన్ డౌన్ స్టాక్స్ ఇన్ ద ఫ్రంట్ లైన్, అందులో కూడా మనకి ఇప్పటికీ 20-30% పడ్డ స్టాక్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ బజాజ్ ట్విన్సే తీసుకోండి, హై ప్రైస్ అనుకుంటారు అందరూ జనరల్లీ, అది సైకలాజికల్ బ్యారియర్ గా ఉంటుంది. బట్ ఇప్పటికీ కూడా అవి 30% to 40% ఫ్రమ్ ద టాప్ డౌనే ఉన్నాయి. సో అటువంటి స్టాక్స్ లో డెఫినెట్లీ కొద్ది కొద్దిగా పెట్టుకుంటున్నాను. మీకు పెళ్లి స్టాక్స్ కానీ భారీగా బీట్ అండ్ డౌన్ లో ప్రైస్ స్టాక్స్ కొనాలనుకుంటే ఒక 20-25% పోర్ట్ఫోలియో హెవీ రిస్క్ తీసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి సెలక్షన్ ఆఫ్ స్టాక్ విత్ ఇన్ ఎ సెక్టర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ చెప్పచ్చు. రైట్. సో రాజేంద్ర గారు బ్రీఫ్ గా చెప్పండి, ఎటువంటి ట్రేడింగ్ అడ్వైస్ ఇస్తున్నారు ఇవాళ? గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ నిఫ్టీ మనకి 10,516 అబౌ ఉన్నంత కాలం బుల్లిష్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. ఓన్లీ మనకి కొద్ది రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే 10,780 నుంచి 10,840 మధ్యలో రెసిస్టెన్స్ జోన్ మనకు కనిపిస్తుంది. సో 10,840 ఒకసారి బీచ్ ఏంటంటే కనుక 11,036 డెఫినెట్లీ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరికైతే లాంగ్ పొజిషన్స్ ఆల్రెడీ ఉన్నాయో 10,516 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అండ్ స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే ఫ్రెష్ ఎంట్రీని తీసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. నిన్న కూడా మనం చెప్పడం జరిగింది 22,479 బీచ్ అయితే నెక్స్ట్ ఒక 1500 పాయింట్స్ దాకా పెరిగే ఛాన్స్ ఉందని. బట్ అగైన్ 22,399 నుంచి రివర్స్ అయ్యి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ఫ్రమ్ ది టాప్ కరెక్ట్ అవటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ ఐ థింక్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి లాంగ్ తీసుకోవడమే బెటర్, అదర్వైజ్ దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాను. అఫ్ కోర్స్ స్టీప్ కరెక్షన్ వచ్చి అబౌట్ 800 పాయింట్స్ అలా పడితేనే అప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, అక్కడ నుంచి 300 పాయింట్స్ రిస్క్ ఉంటుంది, మేబీ 1,000 to 1,200 పాయింట్స్ రివార్డ్ ఉంటుందని చెప్పొచ్చు.
రైట్. కొంతమంది కాలర్స్ మెయిల్స్ వెయిట్ చేస్తున్నారు. పువ్వాడ శ్రీనివాసరావు ఒక ఇంట్రెస్టింగ్ మెయిల్ పంపించారు. ఆయనకి హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ ఉంది, ఫ్లాట్ ఉంది. సో రెంట్స్ బాగా తగ్గిపోతున్నాయి నెల తర్వాత నెల, కానీ ఇంకా వాల్యూ మాత్రం తగ్గలేదు. ఒక 5% డౌన్ ఫ్రమ్ ది జనవరి లెవెల్. సో ఈ నేపథ్యంలో ఆయనకున్న అపార్ట్మెంట్ని అమ్మవేసి అగ్రికల్చర్ ల్యాండ్ని ఏమైనా కొనుక్కోవచ్చా, షిఫ్ట్ కావచ్చా? కుటుంబరావు ఏమైనా సలహా ఇస్తారా? నాట్ ఎ గుడ్ అడ్వైజర్ అండ్ ఆ సెగ్మెంట్లో ప్రిఫరబ్లీ ఆయన రియాలిటీ స్పేస్లో ఎక్స్పర్టైజ్ ఉన్నారని కన్సల్ట్ చేస్తే బెటర్. రైట్. కాస్త కూస్తా నాకు ఆ సెక్టర్తో బాగా పరిచయాలు ఉన్నాయి, నాట్ ఎన్ ఎక్స్పర్ట్ బట్ కొద్దిగా పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయంతో చెప్తున్నాను. నాట్ అడ్వైజబుల్ అండి యాజ్ ఆఫ్ నౌ. లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ సమ్ ఫ్యూ మోర్ మంత్స్. ఈ కోవిడ్ తర్వాత వచ్చే రికవరీలో అర్బన్ ఏరియాస్లో కూడా మళ్ళీ ఒక స్ట్రాంగ్ రికవరీ వస్తుంది. మేబీ ఇట్ మే టేక్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ బట్ రికవరీ రావడం అయితే తథ్యం. అండ్ డెఫినెట్లీ నగరాల్లో ఎస్పెషల్ హైదరాబాద్ లాంటి నగరంలో చాలా అట్రాక్టివ్ సిటీ మన హైదరాబాద్ కాబట్టి డోంట్ ట్రై టు డూ దట్. అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అంత పెద్ద వాల్యూస్ పెరిగే ఛాన్స్ కనపడటం లేదు. సో అట్లీస్ట్ ఒక 6 మంత్స్ తర్వాత దెన్ యూ కెన్ రివ్యూ యువర్ డెసిషన్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా హలో. అడగండి సార్. నమస్తే, అడగండి. మార్నింగ్ సార్. ఈ టైంలో ఈ ప్రైస్ మీద M&M ఫైనాన్స్ బయట సార్, ఫ్రెష్ బయింగ్ లాంగ్ టర్మ్ కి. M&M ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది బాలగారు? డెఫినెట్లీ బై చేస్తుంది, ఎందుకంటే M&M బేసికలీ ద పేరెంట్ కంపెనీ ఆఫ్ M&M ఫైనాన్స్ అండ్ దే ఆర్ ద లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అమంగ్ ద టాప్ 3. అదే కాకుండా వాళ్ళకి రూరల్ ఫోకస్ కూడా చాలా ఉంది. వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ లో ఉన్నారు, అగ్రికల్చర్ ఆటోమేషన్ మెషినరీతో ఉన్నారు, ఇంజన్స్ ఫోర్ ట్రాక్టర్స్ తయారు చేస్తారు. కంప్లీట్లీ M&M ఫైనాన్స్ కూడా రూరల్ అనేది ఎక్కువ, ప్లస్ వాళ్ళు అన్ని వర్టికల్స్ లో ఉన్నారు యాజ్ ఎన్బిఎఫ్సి. ఇట్స్ ఎ క్వాలిటీ మేనేజ్మెంట్ అండి, కాబట్టి M&M ఫైనాన్స్ కరెంట్ రేట్ లో తప్పకుండా ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ కొనచ్చు. ఓకే, చాలా మెయిల్స్ ఇన్ఫాక్ట్ వెయిట్ చేస్తున్నాయి, కానీ బుల్ మార్కెట్స్ కదా, సమయం సరిపోదండి. బేర్ మార్కెట్స్ లో అయితే ప్రోగ్రామ్ ఎప్పుడు క్లోజ్ చేద్దాం రా బాబు అన్నట్లుంటుంది. ఇలాంటి మార్కెట్స్ లో సమయం సరిపోదు, ఇది ఎప్పుడు ఉండే ఫినామినానే. సో అందుకని ఎక్కువ మెయిల్స్ తీసుకోలేకపోతున్నాం, కానీ త్వరలో మనం ప్రాఫిట్ యువర్ ట్రేడ్ వెబ్సైట్లో ఒక అర్ధగంట కార్యక్రమం నిర్వహించుకునే ఉద్దేశం ఉంది. వెరీ సూన్, మేబీ యాజ్ ఎర్లీ యాజ్ నెక్స్ట్ వీక్ మనం ప్లాన్ చేస్తున్నాం, కాబట్టి ఏమీ మిస్ అవుతున్నామని బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇవాళ మధ్యాహ్నం 2:30కి ఉద్యోగాలన్నింటినీ రోబోస్ లేదా బాట్స్ కాజేస్తున్నాయనే ఒక వాదన ఉంది, ఒక అపవాదు కావచ్చు, వాదన కావచ్చు, ఇందులో నిజమెంత? సో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఆర్పిఏ అంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలుసు అందరికీ ఇది. సో ఈ సెగ్మెంట్లో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? నిజంగానే రోబోస్ హ్యూమన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బుర్ర పెడితే ఆర్పిఏ ఏం చేస్తుందంటే ఆ రోబోటిక్ ప్రాసెస్ కావాల్సిన చేతులు కాళ్ళని ఇస్తుంది, కాబట్టి చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో ఈ సెగ్మెంట్లో ఏం జరుగుతుంది అన్నది మనకు టీసీఎస్ నుంచి అలాగే బ్రాడ్రిడ్జ్ ఈ రెండు చాలా ఎంఎన్సీలు, సో ఆ కంపెనీల నుంచి వైస్ ప్రెసిడెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ వస్తున్నారు. సో వాళ్ళ ఎక్స్పర్టైజ్ని మనం వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. మధ్యాహ్నం 2:30కి యంగ్ వరల్డ్ కార్యక్రమంలో హైసియా ఈటెక్ సిరీస్లో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.